ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీసే పనిలో పడింది ఈ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం అంటున్నారుగా. అలాగే శ్రీశైలంలో కూడా అవినీతి అక్రమాలు జరిగాయి, నీరు చెట్టు కార్యక్రమాలు కావచ్చు, అన్ని కూడా చాలా భయంకరం. వాటి గురించి మీరు ఏమన్నా విచారణ జరిపించే అవకాశాలు ఉన్నాయా? జరిపోనే నేను పట్టేది ఎంత పడినా కదా, జెడ్పీలో పడినా కదా, జెడ్పీలో ఆ రోజు ఉన్నారు కదా, అదే టీడీపీలో నేను వచ్చేసరికి జరిపనిస్తారా లేదా? నేను వచ్చేసరికి స్టార్ట్ కాలే అప్పటికి, అప్పటికి లేదు పథకం లేదు అప్పటికి, అప్పుడప్పుడే అయింది, అప్పుడప్పుడే వచ్చింది, అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. నేను మా ఎమ్మెల్యేకు ఆయనకు సగం ఇచ్చిన, నువ్వు తీసుకోపోని, ఆయన 18% పెరిగినాడు, నేను ఫ్రీగా ఇచ్చిన ఆయనే కదా, ఆయనకు అసంపతి అసంతృప్తి ఎలా వచ్చింది, స్టార్ట్ అయింది ఆయనే, ఆయనేమో ఫ్రీగా ఇచ్చే వాళ్ళ మనుషులకు, ఆయన మా దగ్గర 18% వసూలు చేసే అని ఆయనే స్టార్ట్ అయింది కదా. మీరు చుట్టూ పనుల్లో 18% తీసుకున్నా, 18% 18% కొంతమంది 25 ముందే, వాడు ఇప్పుడు పాపం బిల్లు లాగా అల్లాడిపోతున్నాడు. నేను కోపం వచ్చి ఇప్పుడు మా పార్టీలోకి వచ్చినారు వాళ్ళు మళ్ళీ కొంతమంది, నేను మైక్ తీసుకుంటే నాకు ఇంకా వచ్చేది ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. ఎందుకంటే నీరు అంత దోపిడి జరిగింది, ఇదే 20% వర్క్ చేయలే, అంత దోపిడి చేశారు అధికారులను, అందరిని కొట్టాలంట నేను. అధికారులు చేసిన వాళ్ళు ఇస్తే ఎక్కడ పోయినారు, ఊరికే పనులు చేయకుండా డబ్బులు బిల్లులు చేసి పెట్టారు. మన ఎలక్షన్లకు చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులు రిలీజ్ చేశాడు, ఎందుకు ఆ పర్సంటేజీలకు వస్తే ఊరంతా ఖర్చు పెట్టగలుగుతారు కదా అని రిలీజ్ చేశాడు. వాళ్ళు కావా అందులో జీవో ఎప్పుడు ఎట్లా ఉంటుంది, కాంట్రాక్టర్లు సీరియల్ ప్రకారం ఎవరు ముందు ఏంటి ఏమంటారో దాన్ని నాకు తెలియదు కానీ కాంట్రాక్ట్ రికార్డ్ అయ్యింటే వాళ్ళకి ముందు ఇచ్చుకుంటూ వస్తారట. అట్లా కాకుండా ఎవరికి అవసరం వాళ్ళకి ఇచ్చుకున్నారు ఒక జీవో సీరియల్. ఒకటి చెప్పండి శిల్పా చక్రపాణి రెడ్డి, ఈరోజు కర్నూలు జిల్లాలో ఎంతమంది నాయకులున్నా శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నారు, రేటింగ్ బాగా పోతుంది, ఏమైనా ప్రమోషన్ వర్క్ చేయించుకుంటున్నారా డబ్బులు పెట్టి? కాదు, నేనేది అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని, ఏమన్నా అట్లా ఉందేనే వింటున్నా ఈ మధ్య కొంత. అందు ఇప్పుడు ఒక వచ్చే వాళ్ళకి వచ్చిందో, జగన్మోహన్ రెడ్డికి వచ్చిందో, లేకపోతే ఇంకొకరికి వచ్చిందో అంటే మనం కొంతమంది పేర్లు చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో తెల్లవారేసరికి మీరు మీ మధ్యనే చూసారు, మీరే రాశాను ఈయనకు 100,000 వచ్చినాయని ఏదో చూసే 2-3 సార్లు చూసే అట్లా ఏంటి వీళ్ళు ఎందుకు వస్తున్నాయి. నేను కూడా మన ఈ మధ్య తరువుగా ఎంక్వైరీ మొదలుపెట్టా, ఏంటి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ, 100,000 తెల్లవారేసరికి ఎందుకు వస్తున్నాయి అంటే దీన్ని ఏమంటారు సోషల్ మీడియా ద్వారా చేయని కిందంట కదా, ఏదో కొంత హైక్ చేసుకోవాలంటే చేసుకోవడానికి అవకాశం ఉందట కదా. అట్లాంటి అవకాశాలు తీసుకొని ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు నాకు 100,000 వచ్చాయి. ఇప్పుడు ఒక టీమే తయారైనాయంట, వచ్చి మనం ఇంటర్వ్యూ చేసామంటే మీకు సార్ వెంటనే మీరు ఎవరికైనా పెట్టింటారు కదా, ఈరోజు పలానా చక్రపాణి రెడ్డిని ఇంటర్వ్యూ చేశాను అని అనగానే వాలిపోతారట. వాళ్ళు వచ్చి వాళ్ళు పోయి సార్ మేము మీకు తీసుకొస్తాము, మీ ఇమేజ్ పెంచుతాం మేము అని చెప్పి, ఆ ఇమేజ్లు ఎందుకయ్యా అవసరమా? మీరే అట పెట్టించుకోలేదు టీములని? నాకే తెలిసే కదా కాలంపడి తెచ్చుకుందామో, కానీ నాకు తెలియదు ఈ మధ్య చెప్పారు ఏంటయ్యా. అందులో కొన్ని కొన్ని పేర్లు చూసినట్టు గమనిస్తుంటా, ఏంది ఏమొచ్చినాయి తట్టుకో చుట్టా తట్టుకో, 5 వచ్చే 100,000 అదే ఏంటి 5 లక్షలు అంటే ఆఖరికు ఇది సోషల్ మీడియా ద్వారా ఈ కొంతమంది ఇదే పనులు ఉన్నారంట, మనకు చేసేయాలా 8 లక్షలు మీకు వ్యూస్ కావాలంటే 8 లక్షలు వ్యూస్ చేర్చడం, అది తీసుకుంటే ఏం లాభం ఉంది, 10 మంది తెలుసుకోవాలి ఇది కరెక్టా అన్నట్టు అనేది రావాలి, వస్తే దాని ఫలితం ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, నేను ఏంటంటే మీరు మీ అందరి మీద చెప్పడం కాదు కానీ ఇంటర్వ్యూ ఎవరిని చేసినా ఎవరైనా దొరికినాడంటే వాడు అంతే బకరాణ్యం అంతే. కొంతమంది జానమంది చేసి పెట్టావు కదా, వాళ్ళ ముద్ర వేసి పెట్టి మంత్రి పదవులు పోగొట్టినావు, మంత్రి పదవి నేను పోగొట్టేదేముంది, వాళ్ళు మా జిల్లాలో కొంతమంది బకరాలు చేసినావు. మీ ఇంటర్వ్యూకి రావాలంటేనే వాళ్ళు ఆలోచించుకొని రావాల్సిన పరిస్థితి ఏం లేదు, బాగుంది ఓకే బాగానే చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే ఇక్కడ, ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.